ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికల హడావడి పార్టీలన్నీ కూడా తిరుపతి మీదే ఫోకస్ చేశాయి తెలుగుదేశం పార్టీ అయితే పూర్తిగా అక్కడే మకాం వేసింది ఈ నేపథ్యంలో పదమూడవ తేదీన ఒక అతిపెద్ద షాక్ తగలబోతోంది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటా షాక్ ఏం జరగబోతుంది వైసీపీ నేతలా ప్రచారం చేస్తున్నారా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఏంటి అనేది చూస్తే కనుక కొన్ని అంశాలు తిరుపతి పార్లమెంటు పరిధిలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఇప్పుడు పార్టీ నుంచి బయటికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా హల్చల్ అవుతున్న అంశం అంటే అది ఎందుకు బయటకు వస్తున్నారంటే ఇంకా ఆబ్వియస్లీ వైసీపీలో చేరడానికి అనేదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారంటే అది కూడా పదమూడవ తేదీన ఎందుకు అంటే పదమూడవ తేదీన వాళ్ళు పార్టీలో చేరితే ఇలాగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంది కాబట్టి ముందుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియ మొదలు కాబోతోంది అనేది వాళ్ళు అందులో కొంతమంది కీలక నేతలు తాడేపల్లి వచ్చి మరి ఆయన సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు అనేది ఎందుకంటే మనం ఇప్పటికే చూసాం మాజీ ఎమ్మెల్యేలు బాపట్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కొంతమంది నేతలు దాదాపు ఒక ముప్పై నలభై మంది తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద కండం వేయించుకున్న పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా పదమూడవ తేదీని కూడా అటువంటి ఒక షాక్ అతిపెద్ద షాక్ తగలబోతుంది భారీగా తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరబోతున్నారు అనేది అంటే ఇప్పటికప్పుడు పార్టీ మారడానికి అన్నీ రెడీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నారని ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలో ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అంట సో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే ఆలోచనలో కొంతమంది వాళ్ళతో పాటు మరికొంత క్యాడర్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరబోతుంది అంతే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు అనేది అయితే కా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇప్పుడు వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు కొంతమంది నేతలను పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది తీసుకురావడమే కాకుండా వాళ్ళకి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది అంటే ఎందుకు అంటే ప్రధానంగా ఆర్థికంగా బలంగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తీసుకురాబోతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ అయితే జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇది ఒక అతి అతిపెద్ద భారీ మార్పుకు నాంది కాబోతుంది అనేది మరి చూడాలి పదమూడవ తరగతి ఎటువంటి షాక్ తగలబోతుంది తెలుగుదేశం పార్టీకి వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి